ఇలాంటి అన్ఫేర్ షోలో నేను ఉండను అంటూ ఇనియాతో పాటు బిగ్ బాస్కి టాటా గుడ్ బై చెప్పిన నాగార్జున గారు. నాగార్జున గారు గత 4 సీజన్ నుంచి బిగ్ బాస్కి హోస్ట్గా ఉంటున్నారు. అసలు ప్రతి వారం టీఆర్పీని కూడా హైయెస్ట్గా తీసుకుని వెళ్ళే సత్తా ఉంది నాగార్జున గారిలో. అలాంటి నాగార్జున గారు కూడా బిగ్ బాస్ హౌస్లో జరిగే అన్యాయాలకి ఎదురుగా మాట్లాడారు. ఇప్పటి వరకు చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగాయి బిగ్ బాస్ సీజన్ 6లో. ఇప్పటికి రాజ్ తర్వాత మరొకసారి ఇనియాకి కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నారు. ఆ విషయం నాగార్జున గారికి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. బయట ఉన్న అభిమానులతో పాటు హోస్ట్ నాగార్జున గారికి కూడా తెలుసు ఇనియా ఒక టాప్ 5 కంటెస్టెంట్ అంటూ. మరొకవైపు బిగ్ బాస్ టీమ్ చేసిన అరాచకులకి ఇనియా ఎలిమినేటెడ్ కావాల్సి వచ్చింది. ఇంకా ఇనియా ఎలిమినేషన్ చూసిన నాగార్జున్కి ఖచ్చితంగా తెలిసింది బిగ్ బాస్ టీమ్ ఏదో రాజకీయాలు చేసింది అని. ఇనియా ఎలిమినేషన్ తర్వాత ఇంక ఎటువంటి షో ఇంకెందుకు, మీకు నచ్చినట్లుగా చేసుకున్నట్లుగా అయితే నెక్స్ట్ సీజన్ నుంచి వేరొకరు హోస్ట్ని ఎంచుకుని నేను ఇంక బిగ్ బాస్ హోస్ట్ని చేయను అంటూ బిగ్ బాస్ మేనేజ్మెంట్కి క్లియర్గా తేల్చి చెప్పేశారు నాగార్జున గారు. అయితే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు నాగార్జున గారు. నాగార్జున గారు హోస్ట్గా లేకపోతే ఇంక బిగ్ బాస్ అట్టర్ ఫ్లాఫే అంటున్నారు ఫ్యాన్స్.